హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు అర్థమైపోయింది కదా మన గార్డెన్లో ఉన్న స్వీట్ లెమన్ గురించి. నేను ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ పెట్టి దగ్గర 3 ఇయర్స్ అబో అయిపోయిందండి. గార్డెన్ స్టార్టింగ్లో పెట్టుకున్న ఇవన్నీ కూడాను, స్టార్టింగ్ అంటే అదే ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఒక్కో మొక్క పెంచుకుంటూ వస్తాం కదా, ఆ విధంగా నేను ఇది 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అయితే నేను ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, కాకపోతే అది ఏ రోజుకి ఆ రోజు ఒకటి రెండు రాలిపోతుంటే తినేస్తున్నాం, మనం వీడియో చేయలేకపోతున్నాను. మీ స్వీట్లు ఏమో ఒకసారి చూపించండి అని మా సబ్స్క్రైబర్స్ అది అడిగారు, అందుకే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. నా స్వీట్లు ఏమన్న ప్లాంట్ ఇదిగో ఈ సిమెంట్ మడిలో పెట్టుకున్నానండి. నేను ఈ సిమెంట్ మడిలో అని పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది చెట్టు జాతి కదా, ఇది చెట్టు జాతి కాబట్టి కొంచెం బలంగానే ఉండాలి. కాబట్టి మీరైతే మాత్రం మీకు మళ్ళీ ఉంటే మీకు సిమెంట్ మడి ఉంటే అందులో పెట్టండి, లేదు కనీసం 100 రూపీస్ టబ్ అయినా పెట్టండి, లేదా 1 లీటర్ బకెట్ అయినా పెట్టండి. అంటే మనకు కొంచెం పెద్ద సైజ్ ఇస్తే ఎక్కువ మట్టి పడుతుంది, కొంచెం ఎక్కువ బలం వెళ్ళి ఎక్కువ క్రాప్ వస్తుంది. చిన్న దాంట్లో పెట్టినా కూడా మొక్క బతికుంటుంది, కొంచెం వస్తాయి అన్నమాట. ఎక్కువ పోషకాలు ఇస్తూ ఉండాలి. అందుకు మనం ఏం చేద్దామంటే, కొంచెం మన దగ్గర ఎంత అవకాశం ఉంటే దాంట్లో పెద్దంట్లో పెడితే స్వీట్ లెమన్ చెట్టు జాతి కాబట్టి బాగా వస్తుంది, చెట్టు మొక్క కాబట్టి అది చెట్టు కాబట్టి. అయితే ఇప్పుడు దీనికి సాయిల్ మిక్స్ అంటారా, అన్ని యూనివర్సల్ సాయిల్ మిక్స్ అంటే స్పెషల్గా ఏం అక్కర్లేదు. వాటరింగ్ విషయానికి వచ్చేసరికి దీనికి కొంచెం అన్ని మొక్కల కన్నా దీనికి కొంచెం వాటరింగ్ తక్కువే ఇవ్వాలి, ఎందుకంటే ఇది డ్రై అవుతున్నప్పుడల్లా వాటరింగ్ ఇవ్వాలి తప్ప కంటిన్యూగా మనకు తీగ జాతులకి వాటికి కన్నా బాగా వాటరింగ్ ఉండాలి. వీటికి మాత్రం అలా కాదండి. సిట్రిక్ యాసిడ్ ఏదైనా కూడా అంతే, ఇప్పుడు స్వీట్ లెమన్ అవ్వచ్చు, తర్వాత నిమ్మ అవ్వచ్చు, బొత్తాయి అవ్వచ్చు, అన్నిటికీ కూడా తక్కువగానే ఉండాలి. వాటరింగ్ మాత్రం హెవీగా వేసేయకూడదండి. ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయితే మాత్రం మొక్క ఎల్లోగా అయిపోయి క్రాప్ సరిగా రాదు. అలాగే పూత దశలో కూడా వాటరింగ్ ఎక్కువగా ఇవ్వకూడదండి, దీనికి పూత రాలిపోద్ది అనమాట. ఆ విధంగా నేను దీనికి ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ సిమెంట్ మడిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది నాకు ఈరోజు సిమెంట్ మడిలో ఉన్న నా స్వీట్ లెమన్ ప్లాంట్. కొంచెం జలుబు చేసి వాయిస్ బాగాలేదు, అర్థం చేసుకోండి కొంచెం ప్లీజ్. ఇదిగోండి ఇది ఇవన్నీ కూడా స్వీట్ లెమన్. చూస్తారు పెద్ద పెద్ద సైజ్ వచ్చింది, ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చాలా చక్కగాను. ఇదిగోండి ఇంకా పూత కూడా ఉంది ఇలాగనమాట. ఎప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉంటాయి. దీనికి సీజన్ అయితే ఏముండదండి, దీనికి సీజన్ అంటూ ఏముండదు. అదేను నెక్స్ట్ సమ్మర్లో ఎక్కువ ఇవి వస్తాయండి నిమ్మజాతి. మనకు వర్షాకాలం కన్నా మామూలు వింటర్లో నార్మల్గా వస్తుంది, సమ్మర్లో ఎక్కువ వస్తాయి. ఎందుకని అయినా అంటే వాటికి హీట్ ఇష్టం కాబట్టి తడి తక్కువ ఉండాలి అన్నాను కదా. ఇప్పుడు తడప్పుడు ఆరిపోతూ ఉంటాయి కదా మనకి ఎండాకాలం వచ్చేసరికి, అందుకు ఇంతలాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సమ్మర్లోనే ఎక్కువ రావడానికి గల కారణం కూడా ఈ టైంలో మనం లెమన్ ఎక్కువ వాడాలి, ఎందుకంటే సమ్మర్ నుంచి తట్టుకోవడానికి లెమన్ వాటర్ తాగుతూ ఉంటాం, లెమన్ వాటర్ తాగుతాము, లెమన్ జ్యూస్లు అవన్నీ కూడా వాడుతుంటాయి, ఎందుకంటే చలవ చేయడానికి, హీట్ నుంచి మనం తట్టుకోవడానికి అనమాట. అంటే భగవంతుడు మనకి ఆ హీట్ అలా అలా సెట్ చేసి పెట్టుకోవచ్చు, ఎండాకాలం పుచ్చకాయలని ఇలాగ పోత ఎక్కువ నిమ్మకాయలు రావడం అని అలా అనమాట. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తానంటే, ఈరోజు నేను చక్క పండినవి 2 హార్వెస్ట్ చేసుకుంటాను. నేను ప్లాంట్ గురించి అయితే నేను కేరింగ్ అంతా చెప్పే ఉంటాను అనుకుంటున్నాను, మీలో కొంతమందికైనా ఈ విషయాలు ఉపయోగపడి ఉంటాయి అనుకుంటున్నాను. ఓకేనా చూడండి, ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. అలా వదిలేస్తానండి నేను, వదిలేస్తే చక్కగా పండే వరకు ఉంచేయాలి చెట్టుకి తప్ప. పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యకూడదు. ఇంకా కూడా కలర్ మారుద్ది, కానీ ఇంకా మరి ఎందుకనో కలర్ ఇంతకన్నా రావడం లేదు, అందుకు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి ఇదండి ఈరోజు స్వీట్ లెమన్ తాలూకు ప్లాంట్ కేరింగ్ అవ్వచ్చు విషయాలు అవ్వచ్చు, దీని పెంపకం అవ్వచ్చు. మా గార్డెన్లో నేను పెంచుకునే విధానాన్ని నేను మీకు తెలియపరిచాను. ఇంతేనంటే చాలు నాకు, ఇది రోజుకొకటి తిన్నా కూడా మనకు మెడిసిన్, ఇది బాడీకి చాలా చాలా మంచిది. మీకు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది, ఇమ్యూనిటీ ఇచ్చేది, షుగర్ కంట్రోల్ చేసేది ఇవన్నీ కూడాను. అలాగే మిగతా వాళ్ళు తినకూడదని కాదు, మిగతా వాళ్ళు కంపల్సరిగా తినాలి. ఇలాంటివన్నీ రేర్ ఈ మార్కెట్లో దొరకని ఐటెం కదండి, ఇలాంటివన్నీ కంపల్సరిగా ఒక్కొక్క మొక్క మన గార్డెన్లో పెట్టుకుంటే చక్కగా మనం ఎప్పటికప్పుడు మార్కెట్లో దొరకని ఐటెంని మనం తింటూ మన బాడీని కొంచెం ఇమ్యూనిటీని పెంచుకుంటూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇది ఒక మార్గం. చక్క మనం దీనికి మనం కెమికల్స్ ఏవి వాడడం, ఆర్గానిక్లో పని లాంటివి తింటే ఇంక అంతే అండి, ఇంకా హెల్త్ బాగుంటుంది. కొంచెం నా వాయిస్ లో వాయిస్ వస్తుంది, కొంచెం థ్రోట్ అది కొంచెం జలుబులా చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మిగతా వీడియో చూద్దారండి. అలాగే ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి, పనిలో పని ఏదో కట్ చేసి వెళ్ళిపోతారండి.
ఎందుకంటే ముదిరిపోతాయి, ఉంచేసిన దగ్గర నుంచి ముదిరిపోతాయి. ఈ రెండు రెండు ఇంకా ఉన్నాయి, కానీ నాకు సాంబార్లో కానీ పనికొస్తున్నాయి కదా, రెండు కూడా తెంపేద్దాం. అలాగే నిమ్మ మొక్క కూడా ఒకటి సరిగా కాపు రాలేదండి. దానికి ఏం చేయాలి, ఏం చేయబోతున్నాను, ఆ మొక్క ఎక్కడ ఉంది, ఎక్కడ నేను ఏ టబ్లో పెట్టుకున్నాను ఒకసారి చూద్దాం పదండి. అలాగే ఇది మా నిమ్మ మొక్క అండి, ఇది నిమ్మ మొక్క. నేను అది పెట్టుకొని ఇది 2 ఇయర్స్ అయిపోతుంది. క్రాప్ వచ్చిందండి, క్రాప్ వచ్చింది కానీ పెద్దగా రాలేదు. ఈల్డింగ్ అయితే మాత్రం నాకు ఇదిగోండి అక్కడక్కడ ఈ విధంగా ఒక్కొక్కటిగా వస్తుంది అనమాట. అందుకు దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే చక్కగా ప్రూనింగ్ చేసేద్దామండి. ప్రూనింగ్ చేస్తే కొత్త చిగురులు వచ్చి కొంచెం మనం ప్రూనింగ్ చేసి మళ్ళీ మంచిగా ఎరువులు ఇస్తే చక్కగా వచ్చేస్తుందని. నేను ఏం చేస్తున్నానంటే చక్కగా ప్రూనింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని. వీటికి మొక్కలకి ఏంటంటే చేయాల్సిందల్లా ప్రూనింగేనండి. మాకు మొక్క కాపు ఆగిపోయింది అంటే తకి మనం చేయాల్సింది మనం ప్రూనింగ్. ప్రూనింగ్ చేయడం, ఎరువులు ఇవ్వడం, ఇంతే. ఇట్లా చక్కగా తీసేస్తే కొత్త కొత్త చిగురులతో మళ్ళీ చక్కగా మొక్క పెరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే నిమ్మ ముళ్ళు గుచ్చుకుంటే 2-3 రోజులు మనకి ఆ పెయిన్ అలాగ ఉండిపోద్ది అనమాట. అందుకు అలాగే ఇంకొక విషయం అండి, ఈ నిమ్మకాయల గురించి సి విటమిన్ సి ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. దీన్ని మనం పచ్చడి పెట్టుకుంటాము, చక్కగా నిమ్మ రసం చేసుకుంటాము, నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం, నిమ్మకాయ వాటర్ తాగుతాం, లెమన్ వాటర్. అది కాకుండా ఈ ఆకులు కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నవేనండి. ఈ ఆకులు కూడా టీలో వేసుకోవచ్చు, చక్కగా దీన్ని చారులో కూడా వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది వీటికి. ఇలా పక్కన కలుపు మొక్కలు ఏమన్నా కూడా తీసేస్తూ ఉండాలండి, వీటిని ఇబ్బంది పెట్టకూడదు. ఈ విధంగా నేను మొత్తం ఇప్పుడు ప్రూనింగ్ చేసేస్తున్నాను. ప్రూనింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంది ప్లాంట్ కండిషన్ అదంతా కూడాను. మళ్ళీ మీకు 1 మంత్ పట్టేస్తుంది ఇది, మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి దీన్ని చూసేసరికి. మనం ఏం చేస్తాం, ఈలోగా దీన్ని ప్రూనింగ్ చేసేసి వదిలేం కదండి, మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలన్నమాట. ప్రూనింగ్ చేసేసాం కదా, అదే చిగురులు వస్తుందిలే అంటే రాదు కదా. అందుకు మెయిన్ ఇప్పటికప్పుడు ముదిరాకులు కూడా తీసేస్తూ ఉండాలండి, తీసేస్తేనే మొక్క బాగుంటుంది. ఇది నేను 100 రూపాయల టబ్లో పెట్టుకున్నాను, చెప్పాను కదా. లెమన్ ఈ సిట్రిక్ యాసిడ్ ఉన్న మొక్కలన్నిటికీ కూడా కొంచెం వాటరింగ్ చూసుకొని ఇవ్వాలి, తప్ప ఎక్కువగా వాటరింగ్ ఇవ్వకూడదు వీటికి. ఇప్పుడు కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంటుంది, కొత్త చిగురు వస్తేనే మనకు పోత వస్తుంది అనమాట. అలాగే ప్రూనింగ్లు కూడా ఈ నెలలోనే చేసేయాలండి. ఇక వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంక సమ్మర్లో ఎక్కువ ప్రూనింగ్లు చేయకూడదు, అన్నీ ఈ నెలలో మార్చి ఫిబ్రవరి కల్లా, మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేసి మార్చి కల్లా మనం ప్రూనింగ్లు అన్నీ కంప్లీట్ చేసేయాలి. చేసేస్తేనే మనకి సమ్మర్ గట్టిగా స్టార్ట్ అయ్యేసరికి హ్యాపీగా అవి మళ్ళీ రికవర్ అయిపోతాయి ఈలోగా. లేకపోతే ఆ ఎండ వేడికి మనం చేసిన ప్రూనింగ్కి మొక్క బాగా స్ట్రెయిన్ అయిపోద్దండి. అందుకు మనం ఏం చేద్దామంటే ఈ నెలలో చక్కగా మనం గబగబా ఏమైనా ప్రూనింగ్లు ఏమైనా ఉంటే టకటక చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీ గార్డెన్లో కూడా ఏమైనా కొంచెం ఇలాగ మొండిగా ఉండి క్రాప్ రాని మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రూనింగ్ చేసేయండి. కాప్ మీద ఉన్నాయైతే మనం ఏం చేయలేం కదా, ఆ కాప్ అయిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. ఇదండి ఈరోజు నా నిమ్మ మొక్కల గురించి నేను చెప్పే విషయాలు, మా గార్డెన్ విషయాలు. రోజు మీతో ఇలా గార్డెన్ విషయాలన్నీ మాట్లాడుకుంటూ చక్కగా ఇలా వీడియోలు చేయడం, మంచిగా మీతో మీరు ఇచ్చే కామెంట్స్ చూసుకోవడం, ఇది నా రొటీన్, నా లైఫ్ ఇలాగా మన మీ అందరితో కలిపి నాది ఇలా జరిగిపోతుందండి. మీరు ఇచ్చే కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి డౌట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ చక్కగా మీతో నేను యూట్యూబ్లో ఉన్నట్టుగా లేదండి, మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది. అందరూ అక్క అక్క అదేంటి అక్క ఇదేంటి అని పెడతా ఉంటే మరీ ఆనందంగా ఉంటుందండి. నాకు ఇంతమంది సోదరులు ఉన్నారు, ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు అనేసి చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం యూట్యూబ్ కూడా మీరు కూడా స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన విషయాలు, నాలెడ్జ్ ఉన్నవన్నీ కూడా మీరు యూట్యూబ్లో పెడతా ఉండండి. మరి కొంతమందికి ఇన్స్పైర్ చేయండి గార్డెనింగ్ చేయడానికి. మనందరం కూడా గార్డెనర్స్ని పెంచడానికి, అందరూ గార్డెనింగ్ చేయడానికి ఇలా మన అనుభవాలన్నీ ఇలా యూట్యూబ్లో పెడుతూ ఉంటే కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి కొంచెం గార్డెనింగ్లో ఇంకా బాగా చేయడానికి ముందుకు వస్తారు. నేను కూడా నేర్చుకుంది యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి. వీడియోస్ అన్ని చూసి రఘుగౌతమ్ రెడ్డి గారి వీడియోలు, పిన్నాక పద్మ గారి వీడియోస్ ఇవన్నీ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. చూశారు కదా మొత్తం అయిపోయింది అంటే గుండు చేసేసాం. ఇప్పుడు కొత్త మొలకలు రావాలి, చిగురు వస్తేనే క్రాప్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, నిమ్మ మొక్కని చక్క ప్రూనింగ్ చేసేసాను.
ఓకే ఫ్రెండ్స్, ప్రూనింగ్ చేస్తాను కదా, చూశారు కదా, ఇలా చేసేసుకుని తర్వాత ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి ఇద్దామండి ఈరోజు. అదే జీవామృతము. నేను ఇది ఎలాగ ఏ రేషియోలో కలుపుకున్నది ముందు వీడియోలో చూపించి కలిపిన రోజు మీకు వీడియో పెట్టాను కదా, అది ఈ రోజుకి 5 రోజులు అయిపోయింది. 5 రోజులు అయిపోయింది. దీన్ని ఇప్పుడు చక్కగా నేను మొక్కలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ రేషియోలో ఇస్తున్నానో చూద్దరు కానీ, ఇది నేను ఏంటంటే ముందు రోజు సాయంత్రం మొక్కలకు శుభ్రంగా వాటింగ్ చేసేసాను. ఆ మాత్రం మా మాయిశ్చర్ ఉంటుంది. ఉదయం లేసి నేను లిక్విడ్ ఇస్తున్నాను అనమాట. ఇది చక్కగా దేశవాళి ఆవు పెడత కలుపుకోవడం వల్ల కమ్మటి వాసన వస్తుంది మంచిగాను. ఈ విధంగా నేను డ్రమ్ము కలిపి ఉంచుకున్నాను కదా, 10 కేజీలు పేడాను, 5 లీటర్ల వాటర్, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, ఒక కొంచెం పుట్టమని వేసి కలిపేసి ఉంచుకున్నాను కదా. చూడండి, ఈ విధంగా చక్కగా ఇలా లిక్విడ్ తయారైంది 50 లీటర్ల డ్రమ్ముకి. ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఈరోజు నేను ఇస్తున్నది ఇదండి జీవామృతం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక వీడియో చేసి పెట్టాను, ఎప్పుడెప్పుడు ఎలా చేసుకున్నాము, ఎలా ఇచ్చాను అది అంతా కూడాను ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి. పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఇది ఈరోజు నేను ఇస్తున్న లిక్విడ్, నా గార్డెన్ నేను ఇస్తున్న ఫర్టిలైజర్ నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా నేను 10 లీటర్లకి 1 లీటర్ వేస్తున్నాను. అప్పటికి కూడా ఇంక చక్కగానే వస్తుంది చూడండి, ఎంత చక్కగాను చక్కటి లిక్విడ్ తయారైపోయింది. ఇప్పుడు 10 లీటర్ల బకెట్లోని నేను 1 లీటర్ వేసి శుభ్రంగా కలిపేసి మొక్కలన్నిటికీ ఈ విధంగా నేను లిక్విడ్ ఇచ్చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా చక్కగా మనం స్వీట్లు ఏమైనా ప్లాంట్ గురించి తెలుసుకున్నాం, ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వడం కూడా చూశారు. ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను, కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆనందాన్ని లేదంటే మీలో ఉన్న డౌట్స్ని ఏదైనా కూడా కామెంట్ రూపంలోని కంపల్సరీగా తెలియచేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయమే నాకు ముందుకెళ్ళడానికి ఒక గైడ్ అని చెప్తాను నేను. ఆ విధంగా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖనో భవంతు అండి. ఇలాగే మొక్కలన్నిటికీ ఇలాగ లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయానండి. ఇది ఈరోజు వీడియో అనమాట. అంటే గార్డెన్ అంతా ఇవ్వడం చూస్తే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకు నేను ఈ విధంగా నేను చేశాను. ఇప్పుడు లిక్విడ్ అంతా ఇచ్చేస్తాను. చక్కగా సాయంత్రం కల్లా మళ్ళీ వాటరింగ్ ఇస్తానండి. మళ్ళీ వాటరింగ్ ఇవ్వకపోతే వేడి చేసేస్తుంది. మనం చేస్తుంది గోమూత్రం ఇవన్నీ కదండి, కొంచెం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం కదా మనంతా కూడాను. అందుకు ఇది వేసిన తర్వాత మన సాయంత్రం వాటరింగ్ ఆపకూడదండి. ఎండాకాలం ఒకటి, మనం ఇస్తుందేమో గోమూత్రం ఒకటి కదా, అందుకు. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.